ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు కేవలం 3 వారాల సమయం మాత్రమే ఉంది. ప్రభాస్ గత సినిమాలలా ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా హిందీలో కూడా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ పెళ్లి టాపిక్ ను ప్రస్తావిస్తూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రోమోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా రాధేశ్యామ్ కు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచడంలో మేకర్స్ విఫలమవుతున్నారు. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కగా ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చొరవ చూపాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ సినిమాలకు ఏ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారో ప్రభాస్ కు బాగా తెలుసని, రాధేశ్యామ్ సినిమాకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ ను నిర్వహిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లను పట్టించుకుంటారో లేదో చూడాలి. ప్రభాస్ ఇప్పటివరకు మాస్, యాక్షన్ సినిమాలలోనే ఎక్కువగా నటించారు. రాధేశ్యామ్ ప్రభాస్ సినిమాలకు భిన్నమైన సినిమా కావడంతో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు రాధేశ్యామ్ సినిమాకు ముందు వెనక ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే రాధేశ్యామ్ కు థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రాధేశ్యామ్ నైజాం హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ స్థాయిలో కలెక్షన్లు రావాలంటే రాధేశ్యామ్ కు ప్రమోషన్లు మరింత బెటర్ గా చేయాల్సిందేనని చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.